గుడ్ మార్నింగ్ టు ఆల్. మనకు కొత్త జీపీలు అనేవి ఏర్పడినాయి, అంటే ఒక జీపీ నుంచి స్ప్లిట్ అయి ఉంటాయి, అంటే రెండు ఒక తాండా కానీ అట్లా ఒక బౌండరీ నుంచి ఇంకొక బౌండరీని మనము ఎలా దాన్ని డివైడ్ చేయాలి అనేది ఈరోజు క్యూజీఐఎస్లో ఎట్లా మనం చేసుకోవాలి అనేది ఒకసారి మనం చూద్దాం. ఈరోజు క్యూజీఐఎస్ నేను ఓపెన్ చేసినాను. ఇందులో చూసినట్టే ఆప్షన్స్ వెబ్, ఇది చాలా ఇంపార్టెంట్. వెబ్లోకి మనము వెళ్ళి గూగుల్ అర్త్ని, మనకి గూగుల్ అర్త్ ఇందులో వస్తే కదా మనకు హ్యాబిటేషన్స్ కానీ అవన్నీ కూడా మనకు తెలుస్తాయి, ఎక్కడెక్కడ వరకు డివైడ్ చేయాలి అనేది. సో నేను వచ్చి ఇక్కడ గూగుల్ అర్త్ని ఇన్స్టాల్ చేసి యాడ్ చేసుకుంటున్నా. ఓకే, ఇక్కడ చూసినట్టయితే మనకు హైబ్రిడ్ శాటిలైట్ అన్నీ ఉన్నాయి. సో నేను హైబ్రిడ్ వేసుకుంటున్నాను. ఒకసారి ఇక్కడ లేబుల్స్ అని కూడా ఉంది, అది ఒకసారి ట్రై చేద్దాం విత్ లేబుల్స్ కూడా. లేబుల్స్ కూడా వేసుకుంటే మనకు లేబుల్స్ కూడా వస్తున్నాయి. సో ఓకే, హైబ్రిడ్లో కూడా మనకు లేబుల్స్ వస్తున్నాయి, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ చూసినట్టుంటే మనకు గూగుల్ అర్త్ కూడా ఇక్కడ మనం ఓపెన్ చేసుకున్నాము. ఇందులో మరి మన బౌండరీని ఏదైతే మనం స్ప్లిట్ చేయాలా అనుకున్నాము అని ఆ బౌండరీని నేను ఇక్కడ కేఎంఎల్ని వేసుకుంటున్నాను. నేను గుత్తి మండల్కి సంబంధించిన బసినేపల్లి అనేది నేను వేసుకుంటున్నా, ఎందుకంటే ఇది బసినేపల్లిలోంచి ఒక తాండా, బసినేపల్లి తాండా అనేది కొత్త జీపీగా యాడ్ అయింది, ఇది డివైడ్ అయింది అన్నమాట. సో దాన్ని నేను యాడ్ చేసుకుంటున్నా. ఓకే, దీన్ని జూమ్ టు లేయర్ నేను చూసుకుంటున్నా కరెక్ట్గా వస్తుందా లేదా అనేది. జూమ్ టు లేయర్ ఓకే, ఇలా వచ్చింది. కానీ ఇక్కడ కేఎంఎల్ అనే మనకి ఉంది, కేఎంఎల్ అని ఉంటే దాన్ని ఏమీ కూడా మాడిఫై చేయలేము మనం, అంటే ఆర్జిఎస్ కావచ్చు లేకపోతే క్యూజిఎస్ కావచ్చు, ఏ దాంట్లో అయినా మనము మాడిఫై చేయాలి అంటే కేఎంఎల్ ఫ్యూచర్ని చేయలేము. ఈవెన్ గూగుల్ అర్త్లో అయితే కేఎంఎల్ ఫ్యూచర్ని ఏదైనా మాడిఫై చేయొచ్చు కానీ ఇందులో చేయలేము. సో దీన్ని ఏం చేసుకోవాలంటే రైట్ క్లిక్ ఇచ్చి ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, ఎక్స్పోర్ట్ ఫీచర్ యాజ్ అని ఇచ్చేసేసి దాన్ని వచ్చి మనము షేప్ ఫైల్గా చేసుకోవాలి. నేను ఆల్రెడీ షేప్ ఫైల్గా చేసుకున్నాను, షేప్ అని ఇచ్చి పేరు ఇచ్చేసేసి సేవ్ అని ఇచ్చేసి ఓకే. ఓవర్ రైట్ అని అడుగుతుంది, నేను ఆల్రెడీ ఇచ్చాను కాబట్టి ఓవర్ రైట్ అయింది. సో మనకి ఇక కేఎంఎల్ అవసరం లేదు, సో నేను రిమూవ్ చేసేస్తున్నాను కేఎంఎల్. ఓకే, ఇలా అయిన తర్వాత మనకి బౌండరీ వచ్చేసింది. ఈ బౌండరీ మనకు కలర్ అవసరం లేదు, ఎందుకంటే కింద మనకు ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో అలాగే హ్యాబిటేషన్స్ ఏమేమి ఉన్నాయో నా మనకు తెలియాలి కాబట్టి నేను ఇక్కడ సింబాలజీ ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్లోకి వెళ్ళి సింబాలజీకి వెళ్తే మనకు ఇలా వస్తుంది. ఇక్కడ మనము నేను వచ్చి అవుట్లైన్ ఒకటి తీసుకుంటున్నాను, అప్లై ఓకే ఇలా వచ్చింది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు బసినేపల్లి తాండా అనేది నాకు ఇక్కడ నుంచి డివైడ్ అయిందనమాట. సో ఇక్కడ మనము ఇక్కడ బసినేపల్లి తాండా అని ఉంది, బసినేపల్లి తాండా ఇవంతా కూడా బసినేపల్లి తాండా అనమాట. సో నాకు అప్రాక్సిమేట్గా నేను చెప్తున్నానండి, మీరు కరెక్ట్గా మళ్ళీ చూసుకోండి ఎక్కడ వరకు వస్తుంది. ఒక ఫీల్డ్ అసిస్టెంట్ అన్న కూర్చోబెట్టుకొని మీకు కరెక్ట్గా ఎక్కడ వరకు అవుతుంది అనేది చూసుకున్న తర్వాతనే మీరు డివైడ్ చేసుకోండి. సో ఇక్కడ అన్నీ నేను బసినేపల్లి ఎక్కడ వచ్చింది అనేది చూసుకుంటున్నాను, బసినేపల్లి తాండా ఉంది, ఇక్కడన్నీ చాలా ఉన్నాయి. సో నాకు ఇక్కడ బసినేపల్లి తాండా ఉంది, నాకు ఇది కొంచెమే నాకు డివైడ్ కావాలా అనుకుందాం. సో నేను ఇలా చేయాలనుకున్నప్పుడు దీన్ని వచ్చి ఎడిట్లో ఉండాలి, ఎప్పుడైనా మనం ఏదైనా మాడిఫై చేయాలన్నప్పుడు ఎడిట్లో ఉండాలన్నమాట. సో టాగల్ ఎడిటింగ్ అంటారు దీన్ని. ఇలా పెన్సిల్ ఉంది కదా, ఈ పెన్సిల్ని ఒకసారి క్లిక్ చేస్తే ఎడిట్లోకి వచ్చేస్తుంది. ఇక్కడన్నీ చూడండి, ఒకసారి నేను ఆఫ్ చేస్తే ఇవన్నీ డిసేబుల్లో ఉన్నాయి, ఆన్ చేస్తే కదా ఎనేబుల్ అయినాయి అన్నమాట. సో కానీ ఎడిట్లో పెట్టుకున్నాను, ఎడిట్లో పెట్టుకున్న తర్వాత నాకు దీన్ని స్ప్లిట్ చేయాలన్నమాట, అంటే నాకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్ప్లిట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ చూస్తే కదా ఒకటి మనకు స్ప్లిట్ ఫ్యూచర్ అని ఒకటి ఉంది ఆప్షన్, స్ప్లిట్ ఫ్యూచర్ తీసుకుంటున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ నుంచి ఇంకొకటి ఇక్కడ వరకు నేను తాండా ఉంది అనుకుంటున్నాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను రైట్ క్లిక్ ఇక్కడ మనకు రైట్ క్లిక్ ఇచ్చేస్తే కదా మౌస్ దగ్గర రైట్ క్లిక్ ఇచ్చేస్తే కట్ అయిపోతుంది అన్నమాట. సో ఇలాగా మనకు స్ప్లిట్ అయిపోతుంది. స్ప్లిట్ అయిన తర్వాత ఏం చేయాలి, ఇక్కడ సేవ్ ఎడిట్స్ అని ఉంది, టాగల్ ఎడిట్ ఉంది, ఇక్కడ కరెంట్ ఎడిట్స్ మనం ఏదైతే చేసినామో అది ఎడిట్ అంటే మనకు సేవ్ అనమాట. దాన్ని కరెంట్ ఎడిట్స్ని మళ్ళీ మనము చేయాలి. ఇలా చేస్తే కదా
సేవ్ ఎడిట్ అనేది చేయొచ్చు, లేకపోతే ఇక్కడ మనకు సేవ్ అనేది ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది. సేవ్ అయిపోయిన తర్వాత మనకు ఇది డబల్గా అయిపోయింది. సో ఇలా అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఒక్కసారి చూడండి ఏమవుతుందో. ఇదొకటి ఉంది, ఇదొకటి, నేను రెండు డివైడ్ అయినాయి. కానీ దీంట్లో అట్రిబ్యూట్లో ఒకసారి మీరు చెక్ చేసినట్టయితే బస్నేపల్లి బస్నేపల్లి అని రెండు బస్నేపల్లి అయినాయి. కానీ ఇక్కడ నాకు ఏదైతే బస్నేపల్లి తాండా అని నేను అనుకున్నానో దాన్ని క్లిక్ చేసుకున్నాను. అక్కడ మరి నేను అట్రిబ్యూట్ తీసుకున్నాను, ఇక్కడ నేమ్ చేంజ్ చేయాల బస్నేపల్లి తాండా అని. తాండా అని చేసిన తర్వాత ఇది కూడా అట్రిబ్యూట్ని కూడా సేవ్ చేయాలి, ఖచ్చితంగా సేవ్ చేయాలి, చేయకోకుంటే కాదనమాట. యూ వాంట్ టు సేవ్ చేంజ్ అని ఉంది. ఎస్ సేవ్, ఎస్ ఎడిట్ ఫీచర్స్ ఆల్రెడీ మనము సేవ్ చేస్తున్నాను నేను. సేవ్ అయిపోయింది. సో ఇలా సేవ్ చేసి మనము స్ప్లిట్ చేయడం చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.